కానీ ఆ ప్రయత్నమే జరగట్లేదు కదా. ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న లక్చర్ల భూముల ఇష్యూలో 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం కనుక సేకరించి ఫార్మాసిటీ తీసుకొస్తే మీకు అభ్యంతరం లేదా? నేను ఒకటే చెప్తాను మేడం, అభ్యంతరం మీకో నాకో ఉంటే కుదరదు. మీకు నాకు ఇష్టం ఉన్నా కుదరదు. ఎవరైతే రైతు భూమి కోల్పోతున్నాడో వారికి మీరేం అష్యూరెన్స్ ఇస్తారు? ముఖ్యమంత్రి గారు చెప్పాలి, కూర్చోబెట్టి ఆయనే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడరండి? ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా. అసలు కనీసం 9 నెలలు ఆ పోరాటం చేస్తుంటే మాట్లాడరా. ఇంత అహంకారం, ఇంత నియంతృత్వం. ముఖ్యమంత్రి గారి సోదరుడు వచ్చి బెదిరిస్తాడు. ఏమని ఫోన్లో మీరు చూడండి, ఆడియో క్లిప్ కూడా వినండి. తన్ని తీసుకుంటాం ఎవడన్నా అడ్డం పడితే. ఎవడండి ఆయన? ఒక వార్డు మెంబరా, ఎంపీటీసీయా, సర్పంచా, కౌన్సిలరా, ఏంటి ఆయన? అంటే ఎంత అహంకారం. నిన్న కూడా ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఈ పెద్ద ఆయన, ఈ మహానుభావుడు పోయి ఆడ చెప్తున్నాడు 200 మంది మూకనేసుకొని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్లమెంట్ సభ్యురాలనేమో అక్కడ ఊరికి రానియలేదు. డికే అరుణ గారు బీజేపీ ఎంపీ, కానీ ఏ హోదా లేదు. ఓ రాజ్యాంగేతర శక్తి తిరుపతి రెడ్డి, ఆయన పోయి అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఫార్మాస్ ఖచ్చితంగా ముందుకు పోతుంది. ఎవరు దీని వెనకాలన్నా అంత చూస్తాం. అసలు ఎవరు ఆయన? ఆయనకి ఏం అధికారం ఉంది? షాడో ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి, కేవలం ముఖ్యమంత్రిగా అనన్నైతే ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తారా? ఇవాళ ప్రజలు అనుకుంటుంది ఒకటే, కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అల్లుడి కంపెనీ కోసం భూసేకరణ జరుగుతోంది. మా భూములు ఏవైతే ఇవాళ ధరలు పెరిగినాయో వాటిని చౌకగా లాగేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ప్రజలు నిరసన చెప్తా ఉన్నారు. వాళ్ళకి కన్విన్స్ చేసేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. బెదిరిస్తాం, లాక్కుంటామంటే ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రధాన ప్రతిపక్షం, మాట్లాడకుండా ఎందుకుంటామండి? తప్పకుండా మాట్లాడతాం, తప్పకుండా నిరసన చెప్తాం. ప్రజల్ని ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు, ప్రజలు ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం? పీస్ఫుల్గా ఒక గ్రామ సభ జరపడానికి కలెక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ అల్లరి చేయండి లేదా అరాచకం సృష్టించండి అని చెప్పి ఒక టీఆర్ఎస్ కార్యకర్తకి నరేందర్ రెడ్డి ద్వారా మీరు ఆదేశాలు ఇచ్చారు అని అనేది మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. దాని మీద కేటీఆర్ గారు అరెస్ట్ కూడా తప్పదంటున్నారు. ఏంటి ఆధారాలు లేవు, ఏధారాలు లేవు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు రిమాండ్ రిపోర్ట్ అంతా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తయారైన ఒక తప్పుల తడక అని చెప్పి ఇప్పుడే మాజీ శాసనసభ్యుడు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్టీ ఇన్ఛార్జి నరేందర్ రెడ్డి గారు ఇప్పుడే మెజిస్ట్రేట్ గారికి రాసిన ఉత్తరాన్ని కూడా రిలీజ్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో నేనేదో ఒప్పుకున్నట్టు, నేనేదో చెప్పినట్టు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి దీన్ని విశ్వసించవద్దు అని జడ్జి గారికి ఆయన మొరబెట్టుకున్నాడు. అంటే ఎంత దుర్మార్గం అంటే కలెక్టర్తో విభేదిస్తారు ఎస్పీ గారు. ఇవాళ ఆయన మా శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు చెప్పంది చెప్పినట్టు రాస్తారు. ఇంతకంటే అరాచకం ఉంటుందండి. ఈ అన్నింటికి మించి ఆ 21 మందిని ఎవరినైతే అరెస్ట్ చేశారు ఎట్లా చిత్రహింసలు చేస్తారండి? వాళ్ళ తల్లులు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు, లేడీస్ అందరూ వచ్చి ఏం చెప్తున్నారు? కాళ్ళు చేతులు మోకాలు చిప్పలు విరిగిపోయేలా కొట్టారు, భయపెట్టారు, వస్తే ఉరిశిక్ష వేస్తామంటున్నారు తప్పించుకున్న వాళ్ళని. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? కొడంగల్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారిది వేరే రాజ్యాంగం నడుస్తూ ఉందా? ఇది మా ఆవేదన, ఇది మా ప్రశ్న. దీనికి నేను ఇంకొక మాట అడుగుతున్నాను. దీనిలో ఏదో మేము కుట్ర చేసామంటారు. ఇవాళ మీరు వాళ్ళ ముంగట నేను అడిగాను, మీరు కూడా ఉన్నారు, మేమేమో డబ్బులు ఇచ్చామా, కుట్ర చేసామా, చెప్పండి అమ్మా, మీరు అందరి ముందు చెప్పండి అంటే వాళ్ళు చెప్తున్నారు మా భూములు పోతున్నాయి, మాకున్న ఆధారమే అది, ఎందుకు ఇస్తాము, సావనైనా చేస్తాం కానీ ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నారు. ఎవరు మాట్లాడాలండి వారితో? ఇంకోటి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సహజంగా ఏముంటుంది, డెవలప్మెంట్ జరుగుతుందని ఒక ఆకాంక్ష ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మేము దూరి కుట్ర చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పరిస్థితి వస్తే ఇంకా ఈ ముఖ్యమంత్రికి ఏం కంట్రోల్ ఉన్నట్టు, ఆయన పార్టీకి ఏం కంట్రోల్ ఉన్నట్టు ఆ నియోజకవర్గం మీద నాకు అర్థం కాదు. అయినా మా ఇంత స్పష్టంగా వాస్తవాలు కనబడుతుంటే దాన్ని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి మేము మసిబూసి మారేడుకాయ చేస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? నమ్మరు కదా. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మాట అన్నారు, రాజకీయాలు ఉంటే నాతో చేయండి, నా జిల్లాతో చేయొద్దు, నా జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు, పాలమూరు ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతోంది అడ్డుకోవద్దు అని. ఈరోజు కొడంగల్ విషయంలో లేదా కొడంగల్ ప్రాజెక్టు విషయంలో కొడంగల్కి సంబంధించి రాజకీయాలు ఎవరు చేస్తున్నారండి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది ఆ జిల్లా యొక్క పూర్తి స్థాయి స్వరూపాన్ని మార్చే ప్రాజెక్ట్. అది పూర్తి చేసింది 90% మేము. ఈయన ఇప్పుడు 10% పూర్తి చేయాలి. మేము ఇల్లంతా కట్టాము, ఆయన వచ్చి గోడలకు సున్నా లేదు, అంతే ఆయన చేయాల్సింది. అది చేయట్లేదు ఆయన. ఎందుకు? కేసీఆర్ గారికి పేరు వస్తుందని చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు రాజకీయం? జిల్లాకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఆయన తాలూకా కొడంగల్లు నారాయణపేట, అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని కట్ చేసి, శ్రీశైలం నుంచి నీళ్ళు ఇచ్చే వెసులుబాటు ఉంటే దాన్ని కట్ చేసి, జూరాలలో ఎక్కడైతే నీటి లభ్యత లేదో అక్కడి నుంచి పెట్టి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 200,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రతిపాదన ఉంటే దాన్ని తీసేసి తొలగించి 100,000 ఎకరాలకు మాత్రమే కుదించి, రేటు పెంచి, కాస్టు పెంచి ఎవరు రాజకీయం చేస్తున్నారండి? అది కూడా ఎవరికి ఇచ్చారు మీరు? సుంకిశాలలో మొన్న
అక్కడ జరిగిన ఒక ప్రమాదానికి కారణమైన కంపెనీ మెగా ఇంజనీరింగ్, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి, ఆ కంపెనీకి వేరే పనులు అప్పగించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు అదే కంపెనీకి టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కట్టబెట్టింది ముఖ్యమంత్రి గారు కాదా? కేకు కోసినట్టు ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మెగా ఇంజనీరింగ్కు 2 ముక్కలు చేసి ఇచ్చి ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఇవాళ అవినీతికి పాల్పడుతుంది ముఖ్యమంత్రి కాదా? ఎవరు రాజకీయం చేస్తున్నారండి? 5 మెడికల్ కాలేజీలు జిల్లాలో పెట్టింది మేము. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టింది మేము. వలసల జిల్లాని రివర్స్ మైగ్రేషన్ జిల్లాగా చేసింది మేము. ఇవాళ మాకు రేవంత్ రెడ్డి వచ్చి నీతులు చెప్తే మాకు పట్టించుకునే అవసరం లేదు. అమర రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీని 9,500 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీని దివిటిపల్లికి మహబూబ్నగర్ పక్కన తెచ్చింది మేము. కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేసింది మేము. 8 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చింది మేము. మాకు ఈ ప్రభుత్వుడు వచ్చి మాకు బుద్ధులు చెప్తానమే కదా, నీతులు చెప్తానంటే మాకు ఈయన పార్టీయే కదా గతంలో మహబూబ్నగర్ని వలసల జిల్లాగా మార్చింది. ఈయన గతంలో ఉన్న పార్టీ, ఈరోజు ఉన్న పార్టీ, ఈ 2 పార్టీలే ఆ మహబూబ్నగర్ కరువు ప్రాంతంగా వలసల జిల్లాగా మారడానికి టీడీపీ కాంగ్రెస్ ఈ 2 కారణం. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్ జిల్లా ఫ్లరిష్ అయింది, అద్భుతమైన అభివృద్ధి సాధించింది. చెప్పాలంటే చాలా ఇంకా చేశాము, దాని గురించి చెప్పాలంటే టైం పడుతుంది.